కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక పోలీస్ స్టేషన్లో సాయంత్రం పెద్దపురం డీఎస్పీ శుంకర మురళీమోహన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్లోని వివిధ పెండింగ్లో ఉన్న ఫైల్స్ మరియు పెండింగ్లో ఉన్నటువంటి కేసులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడారు. సామర్లకోటలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామర్లకోట పట్టణ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ నిబంధనలు మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పర్మిషన్ లేకుండా డాబాల యందు మద్యం సేవించడానికి అనుమతులు ఇచ్చిన డాబా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బార్లు మరియు రెస్టారెంట్లు నిర్ణీత సమయం దాటి కొనసాగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వెరిఫై చేయాలని చెప్పేసి సర్ప్రైజ్గా రికార్డ్స్ అని వెరిఫై చేయడం జరిగింది. కంపేర్ టు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది పోలీస్ స్టేషన్లో ఈసీఏ గారు వచ్చిన తర్వాత. కానీ కొంత విజిబుల్ పోలీసింగ్ కూడా ఇంకా పెరగాలి, అది ఆ విధంగా చూసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి ఇక్కడ కొంత గంజాయి తాగి కుర్రాలు కూడా మనకి కొంచెం రైల్వే స్టేషన్ ఏరియాలో అట్లా బస్ స్టాండ్ ఏరియాలో అట్లా పోతున్నారు చూస్తున్నారు. ఈ సాయంకాలం 5 లారీ లాగేస్తున్నారు ఒకటి అండి సార్. మళ్ళీ నెక్స్ట్ అండి, మన స్కూల్ పిల్లలు ఉదయించినప్పుడు సాయంకాలం ర్యాగింగ్ చేస్తున్నారు పిల్లల్లో. ఆ టైంకి మనం కానిస్టేబుల్ కొద్దిగా అరేంజ్ చేసింది సార్. చేస్తాడు పెట్రోల్ వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ తీసుకుని సార్ స్టాప్ ఇచ్చి ఇంకా అది కంపల్సరీగా అది స్కూల్ ఓపెనింగ్ టైమింగ్స్ దిశ బైక్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం ఈ మధ్య బందోబస్తు వల్ల కొంత కొంచెం అనబడింది. సార్ నెక్స్ట్ మన డాబాలకి ఉంది మందు తాగడానికి పర్మిషన్ ఏమైనా ఉందండి సార్? డాబాలకు మందు తాగడానికి పర్మిషన్ ఏం లేదు ఇంతే సార్. దాంట్లో మాత్రం మొలాద లేదు. ఎవరైనా డాబాతో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మీద డాబాలో ఎవరైనా మందు కడితే మందు తాగితే మాత్రం ఇమ్మీడియట్గా డాబా క్లోజ్ చేయించండి. దాంట్లో మమ్మల్ని అలాగే మనకు ఉన్నది ఒకే ఒక బార్ ఉంది, ఆ టైమింగ్స్ ఎన్ని చేయలేకపోయినా ఆ బార్ దగ్గర ఏమైనా సరే తాగితే మాత్రం ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, రిపోర్ట్ పెట్టడం వారి మీద. సరే అదే ఇప్పుడు కాకినాడ సామర్పూర్ నుంచి కాకినాడ అక్కడ రోడ్డు వారు చిన్న చిన్న కొట్టు పెట్టుకున్నారండి, వాళ్ళు మరీ రోడ్డు మీద వచ్చారు సార్. అంటే చీపులు కూడా పెట్టేస్తున్నారు అండి రోడ్డు, అది కొంచెం పక్క పెట్టేసుకుంటే చెప్పాలి సార్. బార్లకి నిర్ణీతమైన టైం కానీ లేకపోతే లోపల టైం ఉంది, టైం ఉంది, టైం ప్రకారం లేకపోతే అంటే రాత్రి 1 గంట 2 ఆ టైంలో అమ్మినప్పుడు డైరెక్ట్గా వీడియోస్లో తీసి కూడా నేను పెట్టాను సార్, అక్కడ కూడా పంపించాము. అంటే దానికి ఎటువంటి స్పందన లేదు కానీ పంపించండి నాకు బార్ కూడా కంట్రోల్ చేయలేకపోతే పోలీసింగ్ కూడా ఓకే సార్. థ్యాంక్స్ సార్.